సంపూర్ణ రామాయణం ఈ వీడియోలో కౌశల్యాదుల నిర్యా నిర్యాణం ఎలా జరిగింది మునివేషంలో ఉన్న యమధర్మరాజుని లక్ష్మణుడు ఆహ్వానించడం అలాగే లక్ష్మణుడు నిర్యాణం శ్రీరామాదుల అవతార సమాప్తి ఎలా జరిగిందో తెలుసుకుందాం సో అంతకుముందు వీడియోలో ఉత్తరాఖండ్లో ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకుందాం మీరు మిస్ అయితే మా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటే రామాయణంలో ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ నుంచి అన్ని కాండలు చాలా సంపూర్ణంగా వివరించబడ్డాయి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆయన బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి కుశలవలకు పట్టాభిషేకం చేసిన తరువాత సీతా వియోగం మాత్రం రాముని వదలలేదు మరి కొంతకాలం తరువాత కుమారుల మనుమల సేవలు అందుకుంటూ కౌశల్య రాముని చేతిలో ప్రాణాలు వదిలి పుణ్యలోకాలకి చేరి దశరథుని కలిసింది కౌశల్య మరికొద్ది రోజులకు సుమిత్ర కైకేయి కూడా కాలం చేశారు శ్రీరాముడు తల్లుల పేరున ఎన్నో దాన ధర్మాలు చేశాడు ఒకరోజు గొప్ప తేజశాలి అయిన మహర్షి రాజప్రసాదమునకు వచ్చాడు లక్ష్మణుడు ఎదురు వెళ్ళి మహర్షిని గౌరవించి తీసుకొని వచ్చాడు ఆయన రాముణ్ణి దర్శించుకొని రామచంద్ర నేనొక దేవకార్యార్థిని నీ వద్దకు వచ్చినాను నేను చెప్పబోయే విషయమును అన్యులెవరూ వినకూడదు మనము మాట్లాడుకునుట మాట్లాడుకున్నప్పుడు ఎవరెవరైనా లోపలికి వచ్చినచో వారికి శిరశ్చేదము గావింపవలే అని షరతు పెట్టి చెప్పాడు అది విని రాముడు ద్వారపాలకుని పంపివేసి విషయం చెప్పి ద్వారము వద్ద లక్ష్మణు లక్ష్మణుని కాపు ఉంచి తాను ముని వద్ద కూర్చున్నాడు అప్పుడు ముని ఈ విధంగా చెప్పసాగాడు రామచంద్ర నేను ముని వేషమున వచ్చిన యమధర్మరాజును నీవు నీ కర్తవ్య నిర్వహణను సమాప్తం చేశావు ఇక నీవు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు బ్రహ్మాది దేవతలంతా నీ కొరకు ఎదురు చూస్తున్నారు రాక్షస సంహారం చేసి నీ భక్తులకు వెలుగుబాటను చూపావు సీత ఎప్పుడో స్వర్గము చేరి లక్ష్మీదేవిన దేవిగా వైకుంఠమన ఉన్నది నీ రామావతారము గడువు పూర్తయింది కనుక ఈ అవతారాన్ని చాలించి వైకుంఠమును చేరి లక్ష్మితో సుఖించు అనగా యమధర్మరాజా నీ రాక వలన అంతా గ్రహించాను త్వరలోనే వైకుంఠమునకు చేరగలనని చెప్పు ఈ విధంగా యముడు రాముడు మాట్లాడుకొని చుండగా దుర్వాసముని వచ్చి వెంటనే రాముని చూడాలి అన్నాడు అది విని లక్ష్మణుడు మునీంద్ర రామ చంద్రులు దేవ కార్యార్థి అయి వచ్చిన ముని పొంగమినితో సంభాషిస్తున్నారు కొంత తడువు పట్టునని మనవి చేసినాడు అది విని దుర్వాసు మహర్షి కోపంతో లక్ష్మణ వెంటనే రామునితో నా రాకను తెలుపుము లేదా నిన్ను ప్రజలకు సర్వ నాశనం గావించదనని చెప్పినాడు లక్ష్మణుడు ఎన్ని విధాలుగా చెప్పినా దుర్వాసుడు వినపో వినకపోవుట చేత ముని శాపమునకు మొత్తము అయోధ్యనే బలి చేయుట కన్నా అన్నగారి చేతిలో తానొక్కడే హతమగుట మేలని నిర్ణయించుకొని అన్నగారి ఆనతిని అతిక్రమించి లోపలకు వెళ్ళి శ్రీరామునకు దుర్వాసముని రాకను చెప్పినాడు అది చూసి యముడు వెళ్ళిపోయినాడు శ్రీరాముడు వచ్చి దుర్వాసు కలిసి సంతృప్తిగా వించి పంపాడు తరువాత తమ నియమం ప్రకారం లక్ష్మణునికి శిరశ్చేదనం గావింప తప్పదు కదా అని ఆలోచించుచు లక్ష్మణ ఉత్తములకు సత్ప్రవర్తనలకు రాజ్య బహిష్కరణమే మరణము అయోధ్య వెళ్ళి అయోధ్య వదిలి వెళ్ళిపోవాలని చెప్పాడు అది విని లక్ష్మణుడు అన్నగారి మాటలను అతిక్రమించవలసి వచ్చిన అవసరాన్ని వివరించి రామునికి పాదాభివందనాలు చేసి మొక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు తన ఇంటివైపు కన్నెత్తి చూడక సరయూ నదికి వెళ్ళి ఆచమనం చేసి శ్రీరాముణ్ణి ధ్యానించి నదిలో మునిగాడు అప్పుడు దేవేంద్రుడు వచ్చి లక్ష్మణుని సశరీరంగా తీసుకొని వెళ్ళిపోయాడు లక్ష్మణుని విడిచి ఉండలేని శ్రీరాముడు ఇక తను కూడా జీవితము చాలించుకోదలిచి వశిష్టాది మహర్షులకు తెలిపాడు అది విని భరత శత్రుఘ్నులు కూడా రాముని వెంట బయలుదేరారు హనుమంతుడిది ఇది తెలిసి దుఃఖించగా రాముడు హనుమంతుణ్ణి ఓదార్చి హనుమా ఇంకా నీవు జీవించి ఉండాలి ఇంకా నీవు జీవించి ఉండాలి నా చరిత్ర ఇక్కడ ఎంతకాలం వాడుకలో ఉంటుందో అంతకాలము నీవు ఉండక తప్పదు అని చెప్పి గాయత్రి పూజ చేసి కుమారులను ఆశీర్వదించి వశిష్టాది మహర్షులకు నమస్కరించి శుభగడియలు సమీపించగా అయోధ్యకు సమీపమున పశ్చిమాభిముఖంగా పారుతున్న పవిత్రమైన సరయూ నదికి కాలినడికనే వెళ్తాడు శ్రీరాముడు గాయత్రి జపం చేసి నదిలో దిగి తన వెంట వచ్చిన వారిని తన వెంట వచ్చిన వారిని వెనుకకు పంపి నీటిలో మునిగాడు గాయత్రి జపం చేసి నదిలో దిగి తన వెంట వచ్చిన వారిని వెనుకకి పంపి నీటిలో మునిగాడు రాముని వెనకనే నదిలో మునిగిన భరతశత్రుఘ్నులు శంఖ చక్రాలుగా మారిపోయి నీట మునిగిన రాముడు విష్ణు రూపమును ధరించగా శంఖ చక్రాదులు విష్ణువు చేతికి అలంకరించబడినవి దేవగంధర్వాదులు వర్షము కురిపిస్తుండగా అచ్చటకు వచ్చిన గరుక్మంతునిపై ఎక్కి విష్ణుమూర్తి వైకుంఠము ఏగి శేషపాన్పు అలంకరించి లక్ష్మిని కలిసి ఆనందించెను మరలా వైకుంఠము కళకల్లాడినది బ్రహ్మానందంతో మునులు ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని స్థుతించారు ఈ విధంగా సీతారామ చరిత్ర సంపూర్ణమై లోక కళ్యాణము గావించింది ముల్లోకాలకు పవి పరమ పవిత్రము పూజనీయము అయిన రామాయణ చరిత్రను నిచ్చల మనస్కుల ఎవరు పఠిస్తారో అట్టివారు శ్రీరామానుగ్రహములు పాత్రులై ఇహ పరములందు సౌఖ్యము అనుభవిస్తారు ఆ బాల గోపాలము ఆనందించు రీతిని బాలకాండ మొదలు శ్రీరాముడు అవతారమును చాలించు వరకు సంపూర్ణంగా సవిస్తరముగా వ్రాసి నయనానందకరమైన బొమ్మలతో కూర్చబడిన ఈ సంపూర్ణ శ్రీ సీతారామ చరిత్రను భక్తితో పఠించిన చదువలేని వారికి రామాయణ చరిత్రను చదివి వినిపించిన సీతారామ కృపా కటాక్షము కలిగి శాశ్వత బ్రహ్మలోక నివాసము పొంది సుఖింతురు రామాయణ గ్రంథము అంత మహత్తు కలిగి ఉండట వలనే వాల్మీకి మహర్షి వివరించి ఉన్నారు హరి ఓం శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదయానగమ్యం వందే విష్ణుం భవైరం సర్వోకైకనాదం ఓం తత్స్ ఓం తస్సత్ మంగళం మహత్ శ్రీ 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 శ్రీసీతారామచందా చంద్రార్పణమస్ చంద్రార్పణమస్ ఓం శాంతి 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 ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ కాల్ ద్వారా షేర్ చేయండి సో మన ఛానల్లో సంపూర్ణ రామాయణం మొదటి నుంచి కాండ వరకు చాలా చక్కగా వివరించబడ్డాయి ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్